हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। మళ్ళా పంచాయతీ చెప్పన్నాయా, మళ్ళా పంచాయతీ చెప్పాలి మాకు. వాడు మళ్ళీ వాడు మళ్ళీ ఏమంటారా కదా, కళ్ళు తిరుగుతారా? కళ్ళు తిరిగితే నాకు ఎవరా డబ్బులు ఇయ్యా? నాయి కూడా నాకు కింద చూపి చూపే గాని కడుపు సిద్ధం చేసుకో, కళ్ళు పెద్ద చేసుకొని, కాయకట్టం చేసుకో, వరాలు ముచ్చలు సంపాదించుకున్నాయా నువ్వు? నీ కుండలు పోసుకుని నీ మన్న చూచిలా ఆ కొని కుట్ట రూపొండుతారు. అర్థం రాత్రి తీసుకుపోయి మన అద్దెలో పెట్టుకున్నారయ్యా. వాళ్ళ వాళ్ళు లంజ కొడుకు పని సాత కాదు చూసుకున్నావు అంతే బా. ఏ దరగమ్మా చెరగ పోదప్పా. ఏ పారే వారు బయలు వెళ్ళిల్లు పోలీసు పటేలు बैठकेवा अभी कड़प चेसकोनी कल पैसा पैसा పోలీస్ పటేలు వరాల ముచ్చట చూసిండు. పోలీసు పటేల కన్ను చిట్టుకున్నాయి, దీన్ని వరాల గిండి ముచ్చాల. ఇది దర్గనికి దక్కదు, దర్గమ్మకు దక్కదు. ఈ కుండ నాయుడికి దార కొట్టుకున్నాను కావాలి అనుకున్నాడు పోలీస్ పటేలు. అరే శంకరే అయ్యా, పటేల కుండ ఎత్తుకొని ఎత్తులాడుకో. సరే నాయన పోందా. పోలీస్ పటేల ఏందే గడిన గడుమకన పెట్టకో. అటు అటు నీకా నరికేనా? కుండ నిండా వరాలు ముచ్చాలి.
రేపు పోలీసులు వస్తాడు, అమిత్ షా వస్తాడు, మోరిస్ షా వస్తాడు. ఈ వరాలు ముచ్చాలి ఎక్కడ అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? వాటిని పంచనం చేయాలి. మరి ఎవరింటి కాడ వినయో ఎట్లా వినయో? రాల ముచ్చాల కుండ పట్టుకొని ఇక పోలీస్ బట్టలు పోయిందా? ఇక వీళ్ళ సంగతి ఇక్కడ ఉండాలి. ఇక ఆనాడు మొత్తం కుమ్మరి జరగడు. ఇక నాగరాజు సంగతి ఇక్కడ ఉండనా? భూపతి నగరంలో సూర్యప్రభ అన్న భూపతిరాజు మరి చెల్లెని చంపడం సంగతి భూపతిరాజు తెలియజేస్తారు. ఎవరు గంగరాజు చంపడం సంగతి ఈ భూపతిరాజు కుక్క గారు ఒక బిడ్డ, ఆ బిడ్డ పేరు వల్లంబిదేవి. నాయన ఆయన కేదారేశ్వరం రథకల్ప నువ్వు నవ్వుకుంటే నవ్వు కడిగి కుండలు కావాలి నవ్వునది. అప్పుడు ఆ భూపతిరాజు అన్నాడు, అరే బోయినారా ఒక మాట. సాకేతపురి పట్టణం ఉన్నాడు కుమ్మరి దరగడు, మా ఇల్లు కుమ్మరి దరగంది. ఇగో ఈ నోము కాడికి 21 గుణలు, 21 గుణియప్ప, 21 బాండవలు, ఏదైనా 21 ఎంపిక నోము శుక్రవారం నోమాట అని దరగండి కుండలు పట్టుకుని రమ్మాను. అరే అయ్యా ఒకవేళ నోము కాడికి కుండలు అందకపోతే కారణం అని తల నరకతోడు గొడ్డలు తిన చెప్పు అని చెప్తాను. ఆ మాట చెప్పితే పోయి చూడు రాజు. ఆవుల భూపతి రాజు నీదనాడు కదా ఆయన ఇల్లు, ఆయన ఇల్లు నీదనాడు కదా ఆయన ఇల్లు మాదేరా ఎందుకన్నాడుతా గానీ ఆయన బిడ్డ ఉల్లమ్మదేవి కేదారేశ్వరమ్మ రథ కల్పన నోవు నవ్వుకుంటాంది, ఆ నోము కాడుకు వచ్చే పాండవులన్నీ నిన్ను పట్టుకురమ్మన్నాడు. ఒకవేళ నువ్వు పాండవులు లేకపోతే గొడ్డలతోటి నీకు గొంతు నరుపుతున్నాడు బిడ్డ. మర్చిపోయావు? ఏ మర్చిపోయి బిడ్డారాని పోయిన చూసుకోమంటారు. ఈ తరగతికి మా నా పిల్లని నల్లు మా ఇద్దరికి మాటలు లేవా? అది మాటలు మంచిగా మేము ఇద్దరం కూడినప్పుడు తన అన్నల దగ్గర పోయి కుండలు తెచ్చేది, ఊరు కాపాడేది, ఇల్లు కాపాడేది. ఇప్పుడు తెత్తదో తేదో దానికి నాకు మాటలు లేవు. ఇయాల తరగతి వచ్చినాక ఎట్లాగూ మాట్లాడతా, మాట్లాడి కుండలు తెచ్చిన ఆ ప్రాణ రక్షణకర్త చెయ్యమంట అనుకున్నాడు కుమ్మరి దరగయ్యోగడాకు. కుమ్మరి దరగయ్య చూడు దరగమ్మ వచ్చే రాగడి గదిర చూస్తాడు. గడక గంజి అనుకోని గుడిసె వేడి పోతున్నాడు చూడు మాయమ్మ. పాలు కట్టారు ఇక్కడ
సరగమ్మ తీసుకున్నది గుడిసెలకు అత్తాన్ని గుడిసెలకు వచ్చినప్పుడు కమ్మలు బల 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 అనే నడవకొచ్చి తడకాయ అబ్బా నా పెన్న దరగమ్మ వచ్చిందిరా అనుకున్నది దరగయ్య ఎట్లా అన్న తాతడు ఇలా మాట్లాడాలి మాకు మాటలు బందాకిండి రోజు అయితే అనుకున్నది దరగయ్య అది వచ్చిందా తిన్నది పన్నది తిన్నది పన్నది తరగదనుకుంటాను తప్పు లేదు మరి మా ఇద్దరికి మాటలు లేవా మా దాంతో ఎట్లా మాట్లాడాలి నేను మా కొడుకులుంటేనేమో కొడుకు పేరు పెట్టి పిలుస్తున్నాను పిలిస్తే అది అనుకోను మరి కొడుకు లేకున్నా బిడ్డలుంటేనో బిడ్డ పేరు పెట్టి పిలుస్తున్నాను పిలిస్తే బిడ్డ పేరు పెట్టి పిలిస్తే అది అనుకోను మా కొడుకు లేరా మాకు బిడ్డలు లేరా నేను ఎట్లా విలువాలి అనుకున్నట్టు తరగయ్య అనుకోని మాకు మాటలు లేవా నడవ తడక అవుతున్నది తడక మీద పెట్టి పిలుస్తా పిలుస్తా అనుకోకపోయా అనుకున్నాడు తరగయ్య తడక ఓ తడక పన్నవా అనే తడక తడక పన్నవా తడకెక్కనన్నా అంటదా లంజకొంది వాడు ముఖం లేనాడు ముఖం వీళ్ళగాడు నన్ను విలువ శాత కాక తడక మీద పెట్టి పిలుస్తాను కొట్టే దాన్ని ఎట్లా పిలుస్తున్నా తడక మీద పెట్టి పిలుస్తాను నేనెందుకు కోరుకున్నా నేను కదా తడక మీద పెట్టి పిలుస్తా ఏంది తడక అబ్బా అనుకున్నది మాటగా ఇప్పుడు భూపతి నగరం నుంచి వెళ్ళి ఆవుల భూపతి మనసులో వచ్చింది తడక ఎందుకంటే తడక ఎందుకట ఇవో భూపతిరాజు బిడ్డ ఒల్లంబిదేవి కేదారేశ్వరమ్మ రథకల్ప అనుకుంటున్నాను తడక అయితే నేనేం చేయాలి తడక ఓ ఎప్పుడైనా గాని ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా పెళ్లిలైనా పేరటం అయినా ఐరుని మల్లన బోలనైనా కోరెల మల్లన బోలనైనా మీ అవగారింటి పోయి మీ అన్నలను బతిరాడి నువ్వు కుండలు తెచ్చి ఊరుగా పడేది తడక నేనే కాపాడినా గాని తడక నేనెందుకు చెప్తా తడక కాపాడిన కాపాడిన కదర ఉంచలేదా కాపాడిన కదర ఏడుంచావు తడకను ఇవో అంటే అలాడు వచ్చిన దానికి కడుపులా ఒక్కొక్క గుద్దు గుద్దు దానికి గెక్కు గెక్కు అన్న తడక గోసి వీకి కొడుతీ తడక గప్పుడు తెలియదు వచ్చినప్పుడు తెలియదు తడక అంటుంది అది ఇవో ఆనాడు నాది ఒట్టుడు పొరపాటు అయింది తడక అంటే తాకిన దెబ్బలు మారతాయా తడక ఇగో గవ్వాన్ని అనుకుంటే సంసారం నడుస్తా తడక సంసారం ఉండేది కూడా ఇక్కపోతుంది తడక నువ్వు తడకదు తడక ఒకవేళ నువ్వు కుండలు లేకపోతే ఆవుల భూపతి నిలబెట్టిన తల నరికిన ప్రాంతిత్ అన్నాడు తడక తడక ఉండే తడకను అది కుండలు లేదు భూపతి రాదు నా ప్రాంతం ఇక తప్పది ఇక మంకు పట్టు వచ్చింది ఆడదాని పట్టు దున్నపోతుల పట్టు ఒకటి ఉంటుంది ఇక మంకు పట్టు అదేది కుండలు ఎట్లాగూ భూపతి రాదు నా ప్రాణం ఇస్తాడు భూపతి రాదు చేత నా ప్రాణం ఎందుకు పోవాలి నేనే ఉరి పెట్టుకొని నా ప్రాణం తీసుకుంటే నన్ను పక్కన దరగయ్య సనాతన పిల్లగాడు నాగవుల రాజు చూసాడు అరే నేను ఏమంటే ఇద్దరు వాళ్ళ మొగలు వాసిపోయారు ఇవాళ మాత్రం అటువంటి దరగయ్య ప్రాణం తీసుకుంటాడని మరి బాలుడు చూడు నాగవుల రాజు కుండలు లేకపోతే ఎట్లాగో ఆవుల భూపతి రాదు నా ప్రాణం ఇస్తాడు ఆయన చేతిలో ప్రాణం పోతే సత్యం నా జీవి సర్గం అందది అందుకే నేను ఉరిపెట్టుకో సర్దవనుకున్న బిడ్డ లేదు తాత నేను చేయబట్టి మీరు ఇద్దరు మొగలు వాసిపోయారు ఇంట్లోకి వెళ్ళి నేను వెళ్ళిపోతే మీ ఇద్దరి మాటలు కలుతాయి నీ భార్య పాపం అని మాత్రం కుండలు తెచ్చే తప్పుడు నీ ప్రాణం తక్కుద్ది తాతాయిగా నేను వెళ్ళిపోతాన్నాని తాత చేతిలో ఉన్న పగ్గం నీతుకున్నాడు నేను వచ్చిన నేనే నన్న పోయి సత్తిగా నాకు ఈ శరలద్దను కోరి బాలుడు నాగవల రాజురా
సూర్య ప్రభ ఇక్కడ తపసు పట్టిందో అదే శివుని గుడి ముందు తల్లి తల మోగిన తల కిందికి పెట్టి కాళ్ళు వీధికి పెట్టిండు నాగవరరాజు శంకర మమ్మేలు కోవురా శివ శంకర ముఖాల్లో దిగింది పిల్లగానికి ముఖాల్లో కూడా రక్తం నడుముకు దిగింది నడుముకున్న రక్తం ఛాతికి దిగి ఛాతి చిరపండకు దిగి ముక్కుకుంటే చిటికిన దొడ్డి దొడ్డి గుళ్ళకు రక్తం అని అర్థాన్ని గానాడు పరమేశ్వరి కన్నదు చెండు ప్రాణం పోయి తట్టున్నది మనం పోయి పొలగాన్ని కాపాడి కుండలు ఇచ్చిన వాళ్ళం కావాలి కానీ ముగ్గురు దేవతలు కొండ మీద కొండల మీద దేవతల ముగ్గురు ఎప్పుడు వచ్చినారు అరే తమ్ముడా బ్రహ్మదేవా పొలగానికి ఇచ్చేది మనం మట్టి బాండవలు కాదు రౌతుతోటి బాండవలు రాతి బాండవలు ఇవ్వాలన్నాడు అన్నప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కసారి బండ ముఖన చేయి చూస్తే కుమ్మరి మట్టి ఎట్లయితుందో ఆ బండకు అట్లా మెత్తబడ్డది ఆ విష్ణుమూర్తి చక్రం ఇడిచిపెడితే విష్ణుమూర్తి చక్రం ఏమో కుమ్మరి సారైంది పరమేశ్వరుని శూలం గుజ్జుగా రాయింది ఆ మెత్తబడ్డ బండను తీసిందా మరి ఆ కుమ్మరి సారి వేసింది వాళ్ళు రాతి బండలు తమ్ముడా బ్రహ్మదేవ కుండలతోటి అయ్య కొడుకులు కలవాలి నాగవలరాజు నువ్వు గంగురాజు కలవాలి అంటే కొల పీటికవ రాయి వాళ్ళు వాళ్ళ చెంత రాయరా తమ్ముడు అన్నాడు అన్నప్పుడు బ్రహ్మదేవుడు వట్టి కుండకుండా వట్టి మరి అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అన్నాడు ఆవుతోడ పుట్టిండు ఆంబోజి రాజు ఆమె కొడుకు కోంబోజ రాజు కోమని కొడుకు ఘటంబోజ రాజు ఘటమైన కొడుకు జటంబోజ రాజు వెయ్యాద్రి వెయ్యాద్రి కొడుకు అంగురాల రాజు అంగురాజు భార్య శాంతిమతి దేవి శాంతిమతి కన్న కొడుకు సాడిపోనాడు గంగురాజు గంగురాజు కొడుకు ఇట్లు నాగవరరాజని రాసిండు గంగురాజు కొడుకు ఇట్లు
నాగవలరాజు రాసి ఆనాడు మాత్రం ఒక్కసారి బాణల ముఖాన్ని చెవిస్తే ఆ బాణలన్నీ కుమ్మరం మోపైంది. అరే పిల్లగా నాగవలరాజు లేదంటే ఓలరాజు లేచిండు. అరే కుండల కొరకే కదా నీ ప్రాణం తీసుకుంటానని ఇగో ఈ కుండలు ఎత్తుకొని పోయి కుమ్మరి దర్గాకి పోరా అన్నాడు. నా సీతలకు ఏలుడు కాళ్ళకి ఏలుడు ఈ కుండలు నేను మోయగలుగునా? లేదు బిడ్డ, నువ్వు కింద నడుచుకుంటావా, నువ్వు మోసినట్టు నీ నెత్తి మీద మోపత్తది పో బిడ్డ అని భగవంతుడు ఒక్కసారి చేస్తే మోపుకు మోపు లేచి వచ్చిందా పిల్లగాని ఎత్తి మీద నాకు పండినందుకు స్థానం ఇచ్చి నా తరగయ్య ప్రాణాన్ని కాపాడుతా. అరే రే సాయం చేసిన మనిషికి నేను అన్యాయం చెయ్యా. ఈ కొండలు కొండ పోయి తరగయ్య కీర్తి తరగయ్య ప్రాణం దక్కుతా. ఈ కుండలు కొంట పోయి అక్కడ ఆవుల భూపతి రాజకీర్తి నీ ప్రాణాన్ని కాపాడుకో తాత. అప్ప తేరే నా ప్రాణం దక్కిందని ఈ దరగడు కుండల మొప్పునే తెలబెట్టుకున్నాడు. మరి వారి నీకు కుండలెక్కడి రా ఎక్కడ తెలియచ్చానని దరగడు అడిగినోడు కాలే, ఆడు చెప్పినోడు కాలే. ఏ నా ప్రాణం దక్కింది ఒక్కడే లెక్క అనుకున్నాడు కుమ్మర దరగడికి. వాడు కుండలు చెప్తాడు సంబరం అయిన ప్రాణం దక్కిందని కుమ్మర దరగడు కుండల మొప్పు ఎత్తుకోని కుమ్మర దరగయ్యా అని కూడా నేరే వస్తాడు. పాండవులు తెచ్చిన మా బిడ్డ తెచ్చిన ఆ నోము మండపం మండపు పన్న పెట్టు ఇక్కడ మండపం నోము అయిపోయాక ఇంత అన్నం తిందు నీకు ఇన్ని బియ్యం ఇస్తా 10 రూపాయలు ఇస్తా పట్టకపోదు. నేను పండుగ అయిపోతా అసలు నా పెన్న అని పెడతా ఆడ అది ఉంటావా కూర్చో బిడ్డ అన్నాడు. అప్పుడు ఆ భూపతి రాదు ఏమన్నాడు, మరి నా సుట్టాలు ఎవరు లేరు, నాకు బలగం ఎవరు లేరు, నా తోడ పుట్టిన నా చెల్లె ఒక గారు ఒక నా చెల్లె సూర్యప్రభ, నా బావ కంగు రాదు, వాళ్ళు రాకుంటే నేను పండగ చేస్తానని ఇక్కడ కుదరం అక్కడ సంతోషం మంది మంచి కూడా రాయని ఏమనగా. బావా గంగురాజా అగ మా బిడ్డ ఒళ్ళమ్మి దేవి మరి కేదారి విశ్వరమ్మ రథ కలుపుర నోము నోముకుంటాను. శుక్రవారం నాడు మా చెల్లెని తీసుకొని నువ్వు రావాలి. అగ ఇట్లు నీ బామ్మర్ది ఆవుల భూపతి రాజు ఉత్తరం రాసి గడవండి ఆవుల భూపతి రాజు ఎక్కడ మాత్రం అంటే మా భావ గంగురాజుకి ఇచ్చిరమ్మ అవగానాడు చూడు ఉత్తరం పట్టుకొని పోయిన ఎక్కడ
రాతి బాండలు చూసిండు బాండలు చూసిన బాండలు పేర్లు కనబడతాయి
నీవేం పేర్రో అని ఆ గంగురాజు ఆ పేర్లని అవుతాడు. ఆవుతోడ పుట్టిండు అంబోజరాజు అమ్మాయి కొడుకు, కొంబయ్య రాజు కొమ్మని కొడుకు, ఘటంబోజ రాజు ఘటమోయని కొడుకు, జటంబోయ రాజు జటమోయని కొడుకు, వెయ్యాద్రి వెయ్యాద్రి కొడుకు, అంగురాల రాజు అంగురాల రాజు భార్య శాంతిమతిదేవి, శాంతిమతి అన్న కొడుకు సాయుడు పోరవాడు గంగురాజు, గంగురాజు కొడుకు ఇట్లు నాగబల రాజు అన్నది. ఎవర్రా పక్క పండులో ఇప్పుడు తరవది ఎవర్రా చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.